నిన్న ఎపిసోడ్ కనుక చూసుకుంటే మనం కాజీని టార్గెట్ చేశారా అనే పాయింట్ మనం చూసుకుంటే కమ్యూనిటీ అనే పదం తీయడం ఖచ్చితంగా తప్పని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్లో అందరూ సమానమే, కాబట్టి ఆ పదం తీయడం కరెక్ట్ కాదు. పోతే ఇంకొక మనకేంటంటే అక్కడ నామినేషన్లో సభ్యులు కొంత తక్కువ మంది కాబట్టి అక్కడ నామినేట్ పాయింట్ కూడా ఎత్తుకుంటున్నట్టు ఉంటుంది అనిపించింది నాకు. అంటే అక్కడ సభ్యులందరూ ఇంకా వాళ్ళకి రీజన్స్ ఏం దొరక్క అదే అనేది కూడా ఒక పాయింట్ ఉండొచ్చు, కానీ అది మళ్ళీ ఇంకో పాయింట్లో ఇంకొక వేలో చూసుకుంటే మనకు అది కరెక్ట్ అని చెప్పొచ్చు. కమ్యూనిటీ అనే పదం తీయడం మాత్రం ఖచ్చితంగా రాంగ్ అని చెప్పాలి. పోతే సిరీ చేసింది 100% రైటే, తనకి నచ్చలేదు నామినేట్ చేసింది. దాంట్లో కాజీని టార్గెట్ చేసినట్టు అసలు ఎటువంటి విధంగా ఖచ్చితంగా టార్గెట్ అనేది మనం అనకూడదు, ఎందుకంటే ఆ పాయింట్ నచ్చలేదు కాబట్టి నామినేట్ చేసింది. పోతే నామినేషన్స్ అనేది మటుకు మనకి బాగా రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది రోజు రోజుకి ఇంకా ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు. అక్కడ నామినేషన్ పాయింట్లో మెయిన్ ఏం చెప్పాలంటే అక్కడ వాళ్ళకి ప్రాపర్ రీజన్ లేదు, అట్లని కమ్యూనిటీ పదం అనేది తీయడం అనేది కరెక్ట్ అని కాదు. కాబట్టి సిరి మటుకు ఖచ్చితంగా 100% చేసింది కరెక్ట్ అని నా అభిప్రాయం. ఈ వారం నామినేషన్ చూసుకున్నట్లయితే ఏం మరి అంత ఆటగా ఏం అనిపించలేదు, ఎందుకంటే మూర్తి గారు చెప్పినట్లు ఏదైనా టాస్క్ ద్వారా కానీ మన ఈ నామినేషన్లు అనేవి కనెక్ట్ చేసినట్లయితే బాగుండేది బాగుండు అనిపిస్తుంది. నామినేషన్లు అనేవి డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏం పాయింట్స్ లేవు, ఎవరికి ఎవరి నామినేట్ చేయాలా ఏం చేయాలా అని ఎవరికి ఏమీ తెలియడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన సన్నీ మన శ్రీరామ్ నామినేట్ చేశాడు, అక్కడ ఏం మ్యాటర్ లేదు అయినా చేయాలి కాబట్టి చేసినాడు తప్పదు. ఇట్లా కాకుండా ఏదైనా టాస్క్ ద్వారా నామినేషన్స్ అనేవి కనెక్ట్ చేసింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, ఇది నా ఉద్దేశం మాత్రమే. అలాగే చూసుకున్నట్లయితే మన సిరి అండ్ కాజల్ జరిగిన విషయంలో నాకు తెలిసి కాజల్దే తప్పు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఓడ్ అనేది తీయడం అనేది చాలా తప్పు కాజలు. అలాగే చూసుకున్నట్లయితే ఈ వారం డేంజర్ జోన్లో పక్కాగా కాజల్ అండ్ పింకీ ఉంటారని నా ఉద్దేశంలో అనిపిస్తుంది. ఈ వారం టాప్ వన్లో అయితే నాకు తెలిసి 100% శ్రీరామ్ గారు ఉంటారు. సిరీదే కరెక్ట్, సన్నీ ఫ్రెండ్స్కి నేను చేయలేను అని చెప్పేసి సిల్లీ రీజన్ చెప్పేసి శ్రీరామని నామినేట్ చేసినాడు. ఆ తర్వాత షణ్ముఖ్ అడిగితే సన్నీని కాజల్ చేసింది తప్పే, నేను తనని పర్సనల్గా కూడా నేను తిట్టాను అని చెప్తాడు. మరి కాజల్ తప్పు చేసింది అని నీకు తెలుసు, మరి ఎందుకు నామినేట్ చేయలేదు? నా ఫ్రెండ్స్ అయినా సరే నేను తప్పు చేస్తే నామినేట్ చేస్తాను అని చెప్పినోడు శ్రీరామ్కి నేను నా ఫ్రెండ్స్ని నామినేట్ చేయలేను అందుకే నేను చేస్తాను అని చెప్పి శ్రీరామ్ని నామినేట్ చేశాడు. అలాంటి సిరి షణ్ముఖ్కి ప్రియాంకకి కన్వర్సేషన్లో మధ్యలో కాజల్ దూరి కమ్యూనిటీ పేరు ఎత్తడం తప్పు, కాబట్టి ఆ రీజన్ చెప్పి సిరి కూడా నామినేట్ చేసింది, దాంట్లో తప్పేం లేదు. సిరి కరెక్టే చేసింది. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే నామినేషన్ ప్రక్రియ మాత్రం అసలు కరెక్ట్ రీజన్స్ ఎవరు చెప్పి నామినేషన్ చేయలేదు అనిపించింది. ఫస్ట్ సిరికి వచ్చేటప్పటికి షణ్ముఖ్ అండ్ సిరి మాత్రం చాలా వరస్ట్ రీజన్ చెప్పారు అనిపించింది. అది కాజల్ విషయంలో కాజల్ అయితే రింకి ముందు కమ్యూనిటీ మాట లాస్ట్ వీక్లో తీసుకురావడంతో ఒక స్టాండ్ తీసుకోవడంతో షణ్ముఖ్కి క్లియరెన్స్ ఇవ్వడం కోసం అని చెప్పారు. అయినప్పుడు కూడా తను పింక్ మరియు షణ్ముఖ్ సిరీని మాత్రం ఈ విషయంతో కాజల్ నామినేట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. అలాగే కాజల్ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. సిరీ కాజల్లో ఎవరు కరెక్ట్ అంటే 100% కూడా కాజల్ అని చెప్తాము కరెక్ట్, ఎందుకంటే సిరి డే వన్ నుంచి కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. అలాగే తను కాజల్ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. అలాగే ఈ డేంజర్ జోన్లో ఉండేది మాత్రం పింకీ అనే చెప్పాలి, ఎందుకంటే పింకీ డే వన్ నుంచి కూడా మానస్తో ఒక లవ్ ట్రాక్లో ఆ విధంగా ఆలోచించి తన కోసం ఆలోచించింది, కానీ గేమ్ అప్రోచ్ ఏమాత్రం లేదు. కాబట్టి ఈ వీక్ ఎలా అయినా పింకీ బయటకు వస్తుంది. కాజల్ని టార్గెట్ చేశారు అంటే చేశారనే చెప్పాలేడా, ఎందుకంటే కాజల్ ఎలాగైనా వీళ్ళను నామినేట్ చేస్తుందని వాళ్ళ ఎస్టిమేషన్ వేశారు, దానివల్ల డైరెక్ట్గా అందరు కాజల్ని టార్గెట్ చేశారని చెప్పాలేడా. అదేవిధంగా మీరు అడిగిన రెండో క్వశ్చన్ కమ్యూనిటీని తీయడం తప్ప కాదా అన్నాడు. కమ్యూనిటీ తీయడం తప్పు కాదు, కానీ దాన్ని ఇష్యూ చేసి దాన్ని పెద్దది చేసిన షణ్ముఖ్ దాన్ని సైలెంట్గా ఉంచాల్సింది, పెద్దది చేశాడు, దానివల్ల అది ఇష్యూ అయిపోయిందంటే తీయడం పెద్ద తప్పు కాదని నా ఒపీనియన్. అలాగే మీరు అడిగిన మూడో క్వశ్చన్ సిరి వర్సెస్ కాజల్ ఎవరిది తప్పు అని అడిగారు, నేను కాజల్దే రైట్ అని చెప్తా. అలాగే ఇంకో మీరు అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఈ వారం డేంజర్ జోన్లో ఎవరున్నారు అని,
పింకీ ఉన్నదని నేను అనుకుంటున్నాను. డేంజర్ జోన్లో పింకీ ఈ వారం నామినేషన్స్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి కూడా బిగ్ బాస్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ నామినేషన్స్ పెట్టడం అనేది నాకు నచ్చలే. అదేవిధంగా వేరే విధంగా టాప్ ఫైవ్లో ఎవరుంటారు అనుకుంటున్నారు, ఎవరు నెంబర్లు ఇచ్చి వాళ్ళ నెంబర్లలో ఎవరి ప్లేస్ వాళ్ళు తీసుకోమని చెప్పి ఫైట్ చేసుకోమని చెప్పుంటే సూపర్గా ఉండేది అనుకుంటున్నాను నేను. ఇక్కుండేది బిగ్ బాస్ ఓకే. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.